మనం సాగర్ లెన్సీ డిఎస్సి కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్లో ఉన్నాము. అయితే చాలామంది విద్యార్థులు రకరకాల జిల్లాల నుంచి మనకు రావడం జరిగింది. ఒకసారి గమనిస్తే మనం ఈరోజు పిల్లల యొక్క మనోగతాలను, వాళ్ళు కోచింగ్ అంటే చాలా ఊహించుకొని వచ్చారు, దానికి తగ్గట్లుగా అంచనాలు ఉన్నాయా అనే దాని గురించి మనం వచ్చేసి ఈరోజు మనం విద్యార్థుల మాటల్లోనే మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మేడం, మీ పేరు, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? డిఎస్సి కోచింగ్ వచ్చారు కదా, ఏ జిల్లా నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా సార్, నా పేరు సునీత. మీరు వచ్చేసి మీ జిల్లాలో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అయితే ఒక సాగర్ లెన్సీకి రావడానికి మీకున్న ఒక కోరిక ఏంటి? నేను ఫస్ట్ డిఎస్సికి సార్ వీడియోస్ చూశాను, కోడ్ లాంగ్వేజ్లో చెప్తే ఈజీగా గెయిన్ చేయగలుగుతున్నాం, దట్స్ వై ఆ కోడ్ లాంగ్వేజ్లో చెప్తే ఇప్పుడు ఖచ్చితంగా జాబ్ వచ్చిందని ఇంత దూరం వచ్చాను. ప్రజెంట్ ఒక 10 రోజులు సాగర్ లెన్సీ కోచింగ్లో మీరు ఎగ్జామ్స్ పరంగా క్లాసుల పరంగా విన్నారు, ఎగ్జామ్స్ రాశారు, అయితే వీటికి సంబంధించి మీరు ఏం చెప్పబోతున్నారు? నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్. రోజు ఎగ్జామ్స్ రాయడం వల్ల మాలో ఏమి డిఫెక్ట్స్ ఉన్నాయో మేము దాన్ని తెలుసుకోగలిగాము, వాటిని మేము రెక్టిఫై చేసుకోగలిగాము. అందువల్ల రోజు ఎగ్జామ్స్ పెట్టి చేయడం వల్ల మేము ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా చదవటం, క్రమం తప్పకుండా ఈరోజు చెప్పింది రేపు ఇంకా ఎక్స్ట్రాగా మమ్మల్ని చదివించి బాగా చెప్తున్నారు, అందువల్ల ఇక్కడ చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు జాబ్ సాధించగలరు, సాగాలించి మీద నమ్మకం ఉంచేందుకు. మేడం, మీ పేరు, మీ పేరు, మీ ఏ జిల్లా నుంచి వచ్చారు? నా పేరు బ్లెస్సీ సార్, నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. సాగాలించి మీద మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఒక నమ్మకం ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ కోడింగ్ ద్వారా ప్రతి ఒక్క టాపిక్ని, కష్టమైన టాపిక్ని కూడా కోడింగ్ ద్వారా సింపుల్గా చెప్పడం వల్ల మేము ఈజీగా నేర్చుకుంటున్నాం కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ మీకు టైం టేబుల్ అని ఇక్కడ మన వీడియోస్లలో చాలామంది చెప్తున్నారు, అయితే ఇక్కడ టైం టేబుల్ సార్ ఇచ్చాడా, అది మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ టైం టేబుల్ మీరు పాటిస్తున్నారా? ఎస్ సార్, మేము ఖచ్చితంగా టైం టేబుల్ పాటిస్తున్నామా, సార్ ప్రిపేర్ చేసిన టైం టేబుల్, అది మాకు ఎంత టైంలో ఎంత చదవగలమో దాని ప్రకారంగా టైం టేబుల్ అనేది ఇచ్చారు కాబట్టి మేము ప్రతి ఒక్కటి చదవగలుగుతున్నాం. థ్యాంక్ యూ, ఖచ్చితంగా మీరు జాబ్ వస్తుంది, సాగాలేసి నమ్మకం ఉంచినందుకు. ఓకే అండి, ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, మీ జిల్లా? నా పేరు శ్రావణి, వైజాగ్ నుంచి వచ్చాను. మీరు వైజాగ్ నుంచి వచ్చారు, కంపల్సరీగా సాగర్ లెన్సీ మీద నమ్మకం ఉంటేనే ఒక లేడీ అంత దూరం నుంచి రావడం అనేది చాలా, ఒకసారి మనం సాగర్ లెన్సీకి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకు అంత దూరం నుంచి వచ్చినందుకు, నమ్మకం ఉంచినందుకు వాళ్ళు కంపల్సరీగా జాబ్ తెచ్చే బాధ్యత సాగర్ లెన్సీది. అయితే ఇక్కడ ఎగ్జామ్స్, ఇక్కడ టైం టేబుల్, ఇక్కడ లెక్చరర్స్, వాటి గురించి మీ యొక్క మాటల్లో. ఒక స్టూడెంట్కి ఎలా అర్థం అవ్వాలో వాళ్ళ వేలోకి వెళ్ళి వీళ్ళు చెప్పడం వల్ల చాలా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, దానివల్ల కోడింగ్ ప్రతిదీ యూజ్ అయ్యి వాళ్ళు కూడా చాలా గెయిన్ అవుతున్నారు. సో దానివల్ల జాబ్ రావాలని ఎంత కాన్ఫిడెంట్తో ఇక్కడికి వచ్చారో అంత కాన్ఫిడెంట్తో నా జాబ్ తెచ్చుకోగల శక్తి కూడా వాళ్ళకి వస్తుంది. ఖచ్చితంగా మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందని నమ్ముతున్నాము, మీరు కూడా సాగరెన్స్ మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్ యూ. ఏమండి మీ పేరు, ఏం పేరు, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? నాది పేరు రాజేశ్వరి, మాది అనంతపురం జిల్లా. సాగర్ లెన్సీకి చాలా దూరం నుంచి వచ్చారు, అయితే సాగర్ లెన్సీ కొన్ని టైం టేబుల్ పాటిస్తుంది. సాగర్ లెన్సీ ఏం చెప్తుందంటే, చూస్తున్న ప్రతి అభ్యర్థులకు ఈ బ్యాచ్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది, ఈ బ్యాచ్ డిసెంబర్ 31 వరకు పూర్తి సిలబస్, ఎక్కడ అడిగినా, అది ఏ సబ్జెక్ట్ అయినా, డిఎస్సి సిలబస్ మొత్తంలో ఏది అడిగినా కూడా మీరు చెప్పే విధంగా తయారు చేస్తుంది. అయితే ఈరోజు ఆ యొక్క విద్యార్థుల మాటల్లోనే మనం విందాం, అయితే మీకు టైం టేబుల్ సార్ ఇచ్చాడు కదా, ఆ టైం టేబుల్ మీరు ఫాలో అవుతున్నారా? ఖచ్చితంగా ఫాలో అవుతున్నాము. అయితే టైం టేబుల్ ఫాలో అవుతుంటే మీకు అది ఎలా అనిపిస్తుంది, అంటే మీకు నేర్చుకున్నట్లుగా అనిపిస్తుందా? మీకు ఫ్యాకల్టీ గురించి ఒకసారి చెప్పగలరా మీరు? ఇక్కడ అందరు ఫ్యాకల్టీ బాగున్నారు, అంతా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీగా. థ్యాంక్ యూ, మీరు ఆ జిల్లా నుంచి వచ్చినందుకు మీ జాబ్ తెచ్చే బాధ్యత సాగలించేది, నమ్మినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్వేతరెడ్డి గారు. కడప జిల్లా నుంచి వచ్చారు, చాలా 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 చక్కగా. అయితే ఇక్కడ క్లాసెస్, అసలు కోచింగ్ మీరు మొట్టమొదటిగా తీసుకుంటామని మీ మాటలు చెప్పారు, అయితే అసలు మొట్టమొదటిగా అసలు మీ కోచింగ్ అనుభవాలు ఏంటి, ఇలా తీసుకుంటే మీకు జాబ్ వస్తుంది నమ్మకం ఉందా? ఫస్ట్ నేను ఈ కోచింగ్ రావడానికి చాలా భయపడ్డాను సార్, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భయం అనేది పోయింది. నేను అనుకున్న దానికన్నా చాలా మంచిగా ఉంది, 100% న్యాయం జరుగుతుంది. ఇక్కడ టైం టేబుల్ కానీ ఏదైనా స్టడీ అవర్స్ కానీ చాలా బాగున్నాయండి. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇది ఎలా ఉన్నది ఏంటి అని చూసి ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అవుతారు, 100% జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేతరెడ్డి గారు, మీకు కూడా జాబ్ వస్తుందని, సాగర్ లెన్స్ మీద మీరు నమ్మకం ఉంచినందుకు కంపల్సరీ మీకు కూడా జాబ్ వస్తుంది. నెక్స్ట్ సార్, మీ పేరు సార్? తిరుపతి రెడ్డి అండి. నా పేరు తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారు, మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము సార్. అయితే సార్, మొట్టమొదటి అడ్మిషన్గా మిమ్మల్ని తీసుకున్నాము, ఓకేనా?
కాబట్టి సాగర్ లిన్సీ ద్వారా మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాము. కనీసం అంటే ప్రైవేట్ సెక్టర్లో సార్ గారు ప్రైవేట్ సెక్టర్లో 45,000 నుండి 50,000 మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అయినా కూడా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నాకు సరైన వేదిక సాగర్ లిన్సీ అని తెలుసుకొని అది సాగర్ లిన్సీకి వచ్చాడు. అయితే మీకు అనుభవాలు ఫ్యాకల్టీ పరంగా, ఎగ్జామ్స్ పరంగా, అదేవిధంగా స్టడీ అవర్స్ పరంగా, అయితే సాగర్ సార్ చెప్తున్నాడు స్టడీ అవర్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ ఉంటుంది, డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి అంటున్నాడు. అయితే మీరు ఈ 10 రోజుల్లో మీ యొక్క అనుభవాలు చెప్పండి. ఈ 10 రోజుల్లో మాత్రం మేము వచ్చిన తర్వాత మేము అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ బాగా చెప్తున్నారండి. డైలీ ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఈరోజు జరిగిన లెసన్ మొత్తం రేపు పూర్తిగా కవర్ చేసి చెప్తారు. ప్లస్ ఈ సాగర్ సార్ అంటే జీకే కోడింగే, దాంతోపాటు కంటెంట్లు కూడా బాగా కోడింగ్ విధానంలో ఈజీగా అవగాహన అయ్యే విధానంతో చెప్తా ఉన్నారు. అసలుకి డైలీ టెస్టులు కానీ వీక్లీ టెస్టులు కానీ మొత్తము బాగా ఏ రోజుకు ఆ రోజు పెట్టి మళ్ళీ వీక్లీ అవ్వగల మొత్తం పెడుతూ అవగాహన చేపిస్తూ ఉన్నారు సబ్జెక్టు. ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ కూడా నేను నార్మల్గా ఉంటారనుకున్నాను, కానీ మొత్తం స్టేట్ ఫ్యాకల్టీనే చెప్తున్నారు. దీన్ని బట్టి మిగిలిన అన్ని కోచింగ్ సెంటర్ల కంటే సాగర్ లిన్సీ వీడియోకి వస్తే బాగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే భవిష్యత్తులో నెక్స్ట్ చాలామంది సాగర్ లిన్సీకి వస్తున్నారు, వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? అందరూ ఒకసారి ఆలోచించుకోండి, ఇప్పుడు వచ్చేది మెగా డిఎస్సి, మీరు కోచింగ్ సెంటర్ చూస్ చేసుకోవడం అనేది హాఫ్ హాఫ్గా విజయం సాధించినట్లుంటుంది. నేను చెప్పేదంటే మీకు ఒక్కటే చెప్తున్నా నేను, ఎక్కడైనా కానీ మీరు ఎంక్వైరీ చేసుకొని కోచింగ్ సెంటర్ ఎక్కడ బాగుంది కనుక్కొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్గా చూస్తే సాగర్ లిన్సీ వీడియో అనేది, సాగర్ సారు జీకే పెట్టిన వీడియోలు స్టేట్ మొత్తం తెలుసు, కానీ ఆ విధానంలోనే మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా ఉండి అందరికి ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చేటట్టు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్, సాగర్ సార్ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సార్, మా మీద మీరు నమ్మకం ఉంచినందుకు డిసెంబర్ 31 నాటికి డిఎస్సీ యుద్ధానికి మిమ్మల్ని సంసిద్ధులు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడం, మీరు ఏ జిల్లా, మీ పేరేంటి? కడప డిస్ట్రిక్ట్ సార్ మాది, కడప జిల్లా మాది. ఓకే, సాగర్ లిన్సీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పాప ద్వారా, ఒక చిన్న పాప ఉంది మేము రాలేమన్నారు, కానీ ఇక్కడ కోచింగ్ వచ్చిన తర్వాత అంత దూరం నుంచి మేము ఇక్కడే ఉంటాము, ఈ కోచింగ్లో ఉంటాము అనడానికి అసలు మీకు అసలు ఆ కారణం ఏంటి? సార్ వీడియోలు చూసి నేను ఇంప్రెస్ అయ్యాను సార్. ఫస్ట్ హర్యానాలో ఉంటాం మేము, సార్ వీడియోలు చూసి నేను కంపల్సరీ రా. ఓకే మేడం, మీరు వచ్చేసి హర్యానా నుంచి చాలా దూరం నుంచి వచ్చారు, ఎందుకంటే మీ వారు అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి. అయితే ఇక్కడ మీకు జాబ్ వస్తుందని నమ్మకంతో మీరు వచ్చారంటున్నారు, అసలు మీకు ఆ నమ్మకం ఎలా కలిగింది? సార్ సాగర్ సార్ వీడియోలు చూసాను సార్, నేను చాలా నమ్మకం కుదిరింది, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. కంపల్సరీ జాబ్ వస్తుందని నా నమ్మకం వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే మేడం, థ్యాంక్ యూ. సాగర్ లిన్సీ మీద మీరు నమ్మకం ఉంచారు, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. చూస్తున్న విద్యార్థులందరికీ మరొకసారి చెప్తున్నాము, ఏంటంటే ఒకసారి గమనించండి, ఇక్కడ సాగర్ లిన్సీ ఒక టైం టేబుల్ అనేది వేసింది, సాగర్ సార్ ఆధ్వర్యంలో ఒక టైం టేబుల్ అనేది వేసింది. ఇక్కడ ఒక బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బద్వేల్ కడప జిల్లాలో మెయిన్ బ్రాంచ్, దానికి సంబంధించిన నెంబర్ 8328332104. అదేవిధంగా రెండవ బ్రాంచ్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో సాగర్ లిన్సీ ఆధ్వర్యంలో, ప్లస్ వచ్చేసి రైజ్ అకాడమీ వీళ్ళిద్దరు నిర్వహిస్తున్నారు. అక్కడ విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసులు ఆ యొక్క బ్రాంచ్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ నెంబర్కి కాల్ చేస్తే మిగతా వివరములు అన్నీ మీకు అందించబడతాయి. మీరు ఒకసారి గమనించండి, ఇప్పుడు మామూలుగా ఈ యొక్క నెల వరకు మనం టైం టేబుల్ వేయడం జరిగింది, ఇది చెప్పడం కాదు, ఇది కేవలం ఆచరిస్తున్నాము, పిల్లలందరూ ఆచరిస్తున్నారు. ఎలాగంటే మామూలుగా 9 గంటల నుంచి దాదాపు మనకు సాయంత్రం 5 లేక 6 వరకు కంపల్సరిగా క్లాసులు ఉంటాయి. క్లాసుల తర్వాత మనం ఏం చేయబోతున్నాము, క్లాసులు అయిపోయిన తర్వాత మనం ఉదయం లేస్తాం. ఉదయం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి, 5 గంటల నుండి ప్రతిరోజు 5 గంటల నుండి 7.5 గంటల వరకు ఏముంటుందంటే గమనించాలి, సైకాలజీ చదువుకోవాలి. సైకాలజీ ఇక్కడ ఫస్ట్ పాఠం ఏం చెప్పాము, 17, 18, 19, 20 తేదీల్లో మూర్తిభత్వం పాఠం చదవాలి. అంటే ఒక రోజుకు ఉదయం 5 నుండి 7.5 వరకు అంటే 2.5 గంటల సమయం దొరుకుతుంది, 4 రోజులకు వచ్చేసి 10 గంటల సమయం. ఈ 10 గంటల సమయంలో ఆటోమేటిక్గా మా నుండి ఒక మెటీరియల్, సైకాలజీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా 4 రోజులకు ఆ యొక్క మూర్తి మొత్తం 10 గంటల్లో మూర్తి మొత్తం పాఠం చదివితే మిగతా రోజు ఎగ్జామ్ ఉంటుంది. అదే విధంగా 4 రోజులకు వ్యక్త విధాలు, అదేవిధంగా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా 4 రోజులు పెరుగుదల వికాసము, అదేవిధంగా 31వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అయితే మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనకి ఎక్కడైతే టైం ఉందో ఆ టైం కూడా మనం దాన్ని విడిచిపెట్టకుండా ఆ టైం ఖచ్చితంగా వినియోగిస్తున్నాం. అదేవిధంగా గమనిస్తే ఎగ్జామ్స్ కంపల్సరీగా ఉంటాయి. అయితే రోజు 9 నుంచి ఉదయం 5, 5:30 ఉదయం 9 నుంచి
సాయంత్రం 5, 5:30 వరకు క్లాసులు ఉంటాయి కదా. అయితే అలా ఉన్నప్పుడు ఆ చదివింది ఎప్పుడు చదవాలంటే గమనించాలి, సాయంత్రం 6 నుంచి 8 వరకు ప్రతిరోజు మీకు 7 గంటలు లేక 6.5 గంట జరిగిన పాఠాన్ని, ఏ సబ్జెక్టు జరుగుతుందో ఆ సబ్జెక్టుకు సంబంధించి ఈ 2 గంటల్లో మీరు చదవాలి. రివిజన్కు తక్కువ టైమే ఇచ్చాను. తర్వాత మీరు గమనించాలి, 8 నుంచి 10 వరకు మళ్ళీ మీకు 2 గంటలు ఉంటుంది. ఈ 2 గంటల సమయంలో మనం టెక్స్ట్ బుక్కులు చదవడం ప్రారంభిస్తున్నాము. మొట్టమొదటిగా 17, 18, 19, 20 తేదీల్లో 7వ తరగతి టెక్స్ట్ బుక్లో 6 పాఠాలు ఉన్నాయి జాగ్రత్తకు సంబంధించి. అదేవిధంగా ఆ మరుస అదే రోజు ఎగ్జామ్ ఉంటుంది 7వ తరగతికి సంబంధించి. తర్వాత మిగతా 4 రోజులు వచ్చేసి 8వ తరగతిలో ఉన్నాయి. ఆ 8వ తరగతి పాఠాలు చదివిన తర్వాత టెక్స్ట్ బుక్లు తర్వాత మిగతా రోజు మనకేముంటుందంటే మరుసటి రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఈ విధంగా మనము టెక్స్ట్ బుక్లు కూడా చదివిస్తున్నాం. జాగ్రఫీ తర్వాత మళ్ళీ వచ్చేసి హిస్టరీ ఉంటుంది, తర్వాత పాలిటీ, తర్వాత ఎకానమీ. ఆ విధంగా మనకు జరిగే క్లాసుల కన్నా మరియు ఇక్కడ మిగతా టైంలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లు కూడా మనం 6వ తరగతి, 3వ తరగతి నుంచి దాదాపు 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు కూడా మనం చదువుతున్నాము. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే డైలీ టెస్టులు కంపల్సరీగా ఉంటాయి. డైలీ టెస్టులు ఎలా ఉంటాయంటే ఆ రోజు జరిగిన పాఠంలో మరుసటి రోజు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, ముఖ్యంగా స్టడీ అవర్స్ అని పెడుతున్నాం, స్టడీ అవర్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ దూర ప్రాంతాల వాళ్ళకి ఏమన్నాయంటే వేరువేరుగా హాస్టల్ వస్తే కలదు. ఓకేనా? బ్రాంచ్ నెంబర్ 832-833-2104. మీరు ఖచ్చితంగా సాగర్ లింక్స్ని నమ్మిన వారైతే డిసెంబర్ 31వ తేదీ టార్గెట్ డిఎస్సి అనే యుద్ధానికి మీరు సరద్దులు అవుతున్నారా? ఇంకా నిద్ర లేవలేదా? గమనించండి, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం అనుకుంటున్నారేమో. నోటిఫికేషన్ వచ్చాక మీకు 3, 3.5 నెల మాత్రం ఉంటుంది. కేవలం చదవడానికి మాత్రం సమయం చదిపోదు మిత్రమా. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పటి నుంచే మీరు చదవండి, మీకు ఇష్టమైన కోచింగ్ సెంటర్లో చేరండి. మేము ఇది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు మా టైం టేబుల్, మా యొక్క పద్ధతులు మీకు నచ్చినట్లయితే సాగర్ లింక్స్లో చేరండి, ఖచ్చితంగా జాబ్ సాధించగలని తెలుపుకుంటూ ఇట్లు మీ సాగర్ సార్, ఆల్ ది బెస్ట్.